कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती कर मूले तु गोविंदा प्रभाते कर दर्शनम समुद्र वसने देवी पर्वतस्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे। मन तल्ली भरतांबा मति शारदांबा मन कामे जगदंबा मधुमत्कदंबा मन तल्ली भरतांबा मति शारदांबा मन कामे जगदंबा मधुमत्कदंबा मन तल्ली देहम्मु मधुरगेहम्मु मन प्रेम आगेहमंदु स्नेहम्मु जाति धीयुता मान एकरालेदा पोद्दुने लेचि कोड़ीला दरस्तुनाव अरे अरे तम्मुडु ईरोजु गणतंत्र दिनोत्सवं कदा मा पाठशालालो जरिगे कार्यक्रमं कोसं ई पाठान्नि अभ्यासं चेस्तुन्नानु अवुन कदक्क इवेळ 26 जनवरी कदु अयिते नेनु कूडा देंट्लो ओकदानिकि पाल्गोंटानक्क देंट्लो पाल्गोनाली अक्क नेनु स्पीच इस्तानु मरी 26 जनवरी गुरिंचि नाकु तेलियदु नुव्वु चेप्तावा इंदाक ना कोड़ी कदा नपन पो अब प्लीज़ अक्क मा बंगारम कदू चपवा नपन पो ए कोड़ी एंद्रा मल्लोसरी अला अनक तपैंती सर मरी मा स्ने पुलमगट्ट मीद कुर्चोनी कार्यक्रम कोसम अभ्यास अड़क वेते एवना कोई विषया तेसकने अवकाश उ पद मरी वेदा सर पदक పొద్దునేదో కోడి కూత కూసావు కదా ఏంట్రా అదే అదే అక్క పొద్దునేదో గేయం పాడావు కదా అది బాగా ఉంది మళ్ళీ ఒకసారి చెప్పవా సరే విను మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదాంబ మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము మన భారతీయుత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి మన చిత్త శుద్ధియే మన సంభద్రుద్ధి మన చిత్త శుద్ధియే మన సంభద్రుద్ధి అబ్బా అక్క నిజంగా నిది కోడి గొంతు కాదే కోకిల గొంతు అబ్బా సరే పద మా స్నేహితులంతా అక్కడ ఉన్నారు ఆగురా ఆగు అక్క ఆగమంటున్నాడు ఆగే అంతకు మించి ఒక అడుగు ముందుకు వేసినా ఈ అల్లూరి చేతులు హతమైపోతావు అమ్మా అక్క నన్ను చంపేస్తారంట అక్క ఒరి దుష్టుడా రోజస్ నా భారత జాతిని భానిస జాతి అంటావురా నేను ఎప్పుడు అన్నాను నేను అన్నలే అక్క నేను అన్నానా ప్రతి ఒక వీరుడు హరహర మహాదేవని నీ పైకి దూకితే నువ్వు మాడి మసైపోతావు అమ్మా అక్క నా పైకి దుంగుతారంట అక్క కట్టాలరా పన్ను నేను ఎప్పుడు కట్టమన్నాను నారు పోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్ప నుర్చావా తెల్ల కుక్క తెల్ల కుక్కన ఇక్కడ ఎక్కడ ఉంది అమ్మ అక్క నన్ను తెల్ల కుక్కండున్న అక్క బతుకుంటే బట్టలు అమ్ముకొనైనా బతకచ్చు గానీ ముందు ఇక్కడ నుంచి బయటపడాలి ఒరేయ్ ఆగరా ఇలారా అక్క నిజం చెప్పు నిన్ను పొద్దున కోడి అన్నంది కదా ఇలా పొలాలలోకి తీసుకొచ్చి వీళ్ళ చేత మడ్డ చేపించడానికి ప్లాన్ చేశావు ఆపరాని ఓవర్ యాక్టింగ్ ఈరోజు మా పాఠశాల జరిగే కార్యక్రమం కోసం వాళ్ళంతా అభ్యాసం చేస్తున్నారు అందరూ ఇలా రండి
की जागृति चेप्पु गणतंत्र दिनोत्सवम कदा मैं पाठशाला जरिए कार्यक्रम कोसम मा तम्मुडु स्पीच इव्वालनुकुंटुन्नाडु इक्कडिकोस्ते एवैना कोन्नि विषयालु तेलुस्तायनि इक्कडिकि तीसुकोच्चानु सरे तम्मुडु मुंदुगा नीकु कावाल्सिन विषयालु एवो अडुगु चेप्तां తర్వాత మాకు తెలిసిన విషయాలు కూడా నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సరే అక్క ముందుగా నా మొదటి ప్రశ్న గణతంత్ర దినోత్సవం అనగానేమి గణ అనగా సమూహం తంత్రం అనగా సూత్రం సమూహం కొరకు సూత్రం అన్నట్లు మన దేశంలో వివిధ కుల మత ప్రజలు నివసిస్తూ ఉంటారు కదా వారందరూ కలిసి ఉండాలని మన రాజ్యాంగం రాశారు దాన్ని అమలు చేసిన రోజే గణతంత్ర దినోత్సవం తమ్ముడు సరే అక్క మరి నా రెండో ప్రశ్న రాజ్యాంగం ఎప్పుడు రాశారు రాజ్యాంగాన్ని రాయడం కోసం 1947 ఆగస్ట్ 29న ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా ఉన్నారు రాజ్యాంగం రాయడం కొరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగం 11 సార్లు 166 రోజుల్లో సమావేశమైతే అందులో 114 రోజులు రాజ్యాంగాన్ని రాయడానికే కేటాయించారు రాజ్యాంగం రాసేటప్పుడు 7635 ప్రతిపాదనలు వస్తే అందులో 2473 మాత్రమే పరిష్కరించారు మూడో ప్రశ్న రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఇతర దేశాల నుంచి ఏమైనా తీసుకున్నారా లేదంటే సొంతంగా రాశారా ఇతర దేశాల రాజ్యాంగాలు చదివి అందులో రష్యా నుండి ప్రాథమిక విధులను తీసుకున్నారు అమెరికా నుండి సుప్రీం కోర్టు విధానం మరియు న్యాయ సమీక్ష విధానాలను కూడా తీసుకున్నారు బ్రిటన్ నుంచి స్పీకర్ పదవి పార్లమెంట్ విధానం మరియు ఏకపౌరత్వ సత్వాన్ని తీసుకున్నారు ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు కెనడా నుండి కేంద్ర మరియు రాష్ట్ర సంబంధాలు జర్మనీ నుండి అత్యవసర పరిస్థితి వంటి విషయాలు తీసుకొని మన రాజ్యాంగంలో పొందు చేశారు అమ్మో చాలా దేశాల నుండి చాలానే తీసుకున్నారు కదా అందుకే తమ్ముడు అన్ని రాజ్యాంగాల కన్నా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగమే ఇది 1949 నవంబర్ 26న ఆమోదం పొంది 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది మన రాజ్యాంగాన్ని మొదట్లో భారత్ను సర్వసత్తాక ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగంగా రాశారు కానీ 42వ రాజ్యాంగ సవరణలో దీన్ని సామ్యవాద లౌకిక మరియు ప్రజాస్వామ్య రాజ్యాంగంగా రాశారు సర్వసత్తాక అంటే సార్వభౌమాధికారం అని అర్థం ఈ విధం ద్వారా ఏ దేశ విషయంలో గాని ఇతర దేశాల వారు తలదూర్చకూడదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాశ్మీర్ విషయంలో ఏ దేశ ప్రజలు కూడా జోక్యం చేసుకోరాదని భారత్ తెగించి చెప్పింది లౌకికవాదం అనగా ఈ దేశంలో ఎన్ని మతాల వారు ఉన్నా అందరూ కలిసికట్టుగా ఉండడం సామ్యవాదం అనగా అందరి ఆదాయాలను సమానంగా ఉంచడం ధనికులకు పన్నులు విధించడం మరియు పేదవారికి స్కీముల ద్వారా డబ్బులు అందించడం ప్రజాస్వామ్యం అంటే నేను చెప్తాను ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానం చాలా బాగా చెప్పావు తమ్ముడు ఇంకొక విషయం ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం నాడు దేశంలో అయితే ప్రధానమంత్రి జెండా ఎగరవేస్తాడు రాష్ట్రాలలో అయితే ముఖ్యమంత్రులు జెండా ఎగరవేస్తారు అలాగే గణతంత్ర దినోత్సవం రోజు దేశంలో రాష్ట్రపతి పతాకాన్ని ఎగరవేస్తే రాష్ట్రంలో గవర్నర్ జెండా ఎగరవేస్తాడు ఇప్పుడు చెప్పురా తమ్ముడు ఈ మాత్రం చాలా ఇంకేమైనా చెప్పమంటావా ఈ మాత్రం చాలక్క ఈరోజు స్పీచ్ని రఫ్వాడిస్తా అక్కలు మీరందరూ తప్పకుండా నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు ఉండాలి సరే తమ్ముడు వస్తాం ఇప్పుడు నేను చెప్పే విషయం నువ్వు లాస్ట్ చెప్పు ఎందుకంటే అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా ఆ కిక్ నేనే పొందుదా నేను చెప్పేది వినండి అరే తమ్ముడు విను ప్రతి పౌరుడు తన హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను మరవకుండా దేశ సేవకు మరియు దేశాభివృద్ధికి పాటుపడాలి జై హింద్ నాటు ఎట్టు లైక్ కొట్టు నీరు వెట్టు షేర్ కొట్టు కోట కొయ్యు సబ్స్క్రైబ్